ఇవాళ ఇంకా సెట్ అవ్వలేదు బట్ ఓకే. ఇప్పుడు అవుతుంది 9:15 అండ్ నేను ఇప్పుడు నైట్ 9:15 అవుతుంది. సో నేను ఇప్పుడు సఫోలా మసాలా ఊడల్స్ చేయబోతున్నాను. సో ది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, నేను దీని గురించి మీకు చెప్పేస్తాను. ఇట్స్ రింగ్ నూడిల్స్ మేడ్ విత్ ఓట్స్, నో మైదా. సో పిల్లల కోసం చాలా హెల్దీ ఫుడ్, కొంచెం కాస్ట్లీ కానీ కొంచెం హెల్దీ ఉంటుంది. పిల్లల కోసం బాగా హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలి కాబట్టి ఇది హెల్దీగా ఉంది. యా, సో రింగ్ షేప్ లో ఉంటుంది, మీకు నేను కట్ చేసి చూపిస్తాను. సేమ్ లైక్ మనకి మ్యాగీ లాగే తయారు చేయాలి, నో అదర్ ప్రాసెస్ ఇందులో. సో ఇందులో ఎన్ని ప్యాకెట్స్, ప్యాక్ ఆఫ్ 4 రాశాడు. సో లెట్స్ సీ కట్ చేసి ఏముంటుంది, ఎలాగుంటుంది ఇందులో. అమ్మ ఇప్పుడు కట్ చేస్తుంది సఫోలా ఓట్స్, అంటే ఇది రింగ్ నూడిల్స్ ని. ఇది ఎలా వచ్చాయి, మనకి సరిపోవు, సరిపోవు ఒక ప్యాకెట్, మన ఇద్దరికి సరిపోవు. ఇందులో చూడండి, ఊడల్స్ తో పాటు చూడండి, ఊడల్స్ తో పాటు ఇందులో మసాలా కూడా ఉంది, మ్యాగీ మసాలా లాగా. See these noodles. Round, round, round. These are really very healthy. Just simple noodles like a manki tayar cheyali. So nenu andukosam indulo neelu wait chestanu. Konchu soupy ga tayar chestam. Meeku soupy avasaram undakapothe meeru simple konchu gatti ga chesukochu. So let's try this one for first time and taste test cheptanu. How is it? Meeru indulo kavalsina వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. మాన్యాకి ఏం నచ్చదు కాబట్టి నేను సింపుల్ గా చేస్తున్నాను. టమాటా అండ్ ఆనియన్స్ లేకుండా, లిసన్ టు మీ, లేకుండా చేస్తున్నాను అని అంటున్నారు వర్షల లేకుండా చేస్తాను సింపుల్ గా. సో ఇది కొంచెం బాయిల్ వచ్చేదాకా ఉంచాలి, బాయిల్ రాగానే అప్పుడే నూడిల్స్ కి వేయాలి, అప్పుడు దాకా వేయకూడదు. సో నేను బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు నేను 2 ప్యాకెట్స్ చేస్తాను, బికాస్ క్వాంటిటీ గురించి నాకు ఐడియా లేదు ఎన్ని క్వాంటిటీ అవుతాయి కాబట్టి 2 ప్యాకెట్స్ చేస్తాను. అండ్ మాన్యా ఇస్ లైక్ లిటరలీ వెయిటింగ్ తినడానికి, సో అది ఎక్కువ చేసి నాకు ఉండదు కదా కాబట్టి నేను బాగా చేస్తాను. ఎక్కువ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ 1 ప్యాకెట్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఎలాగో రేపు మార్నింగ్, అదే చెప్తున్నాను. అదే కదా, మాన్యాకి ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ తినడానికి, మిగతా ఏమైనా ఉంటే తినదు గానీ ఇలాగ నూడిల్స్ ఊడల్స్ పాస్తా ఏమైనా మిగిలిపోతే శుభ్రంగా తినేస్తుంది లేకుండా. మీరు చూడగలుగుతారు వాటర్ బాయిలింగ్ స్టేజ్ కి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఊడల్స్ వేసేస్తున్నాను అండ్ ఇంకొక ప్యాకెట్ కూడా వేస్తాను యాజ్ యూజువల్ గా. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో సాల్ట్ వేసేసి దీన్ని ఇప్పుడు మనం బాయిల్ అవ్వడానికి వదిలేదు, నేను స్లో చేస్తాను బికాజ్ ఎక్కువ ఫ్లేమ్లో ఉంచేస్తామంటే వాటర్ అంతా పోతుంది. దాన్ని నాకు సూపి కావాలి, సో కాబట్టి నేను ఓపెన్ చేయాలి. మాని ఇప్పుడు సాల్ట్ తెచ్చింది నా కోసం. సో సాల్ట్ కొంచెం వేస్తాను. ఐ డోంట్ నో దీని టేస్ట్ ఎలా ఉంటుంది, సాల్ట్ ఉంటుంది అందులో లేదా ఎక్కువ సాల్ట్ ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు వదిలేస్తాను. అండ్ మధ్య మధ్యలో దీనికి మనం కలుపుతూ ఉండాలి, అదర్వైజ్ అది సారీ పడిపోయింది నా చేతిలో నుంచి. ఇలా కలుతున్న మధ్య మధ్యలోని అండ్ ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన మసాలాలు కూడా ఇంకా వేసిస్తాను. సో నేను నా సూపి ఊడల్స్ తయారు చేస్తాను అండ్ సర్వ్ చేసేసి ఇది మానేది ఇది నాకు తీసుకుని వెళ్ళిపోతున్నాను. తినేసి అప్పుడు మాని మళ్ళీ కాదు ఇస్తాను. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అవర్ సూపి ఊడల్స్. మాని అప్పుడు టేస్ట్ చేస్తుంది దాని ఊడల్స్ ఎలా ఉందో చెప్తుంది. సాఫ్ట్ గా ఉంది కదా, కొంచెం చాలా సాఫ్ట్. ఓకే ఎంజాయ్. ఇప్పుడు అవుతుంది 9:15 అండ్ నేను ఇప్పుడు కూర్చొని బెండకాయ కట్ చేస్తాను. పప్పు పెట్టేసాను ఆల్రెడీ, బెండకాయ కట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ బెండకాయ ఫ్రై, టమాటా చారు, అన్నం, ఇంకా పప్పు. సో టీవీ చూస్తూ సినిమా చేస్తూ చూస్తుండగా నేను నా పనులు చేసుకుంటున్నాను. నిన్నంతా వీడియో తీయలేదు బికాజ్ నేను అస్సలు ఒంట్లో బాగాలేదు. నేను నా ఫేస్ కూడా చూపించలేకపోయినా అంత బాగాలేదు. నేను నైటే ఓన్లీ వీడియో తీశాను మాన్యా కోసం ఊడల్స్ చేసినప్పుడు, అదర్వైజ్ వీడియో తీయలేదు రోజంతా. వాజ్ టేకింగ్ రెస్ట్. ఇవాళ ఇంకా సెట్ అవ్వలేదు బట్ ఓకే, వీడియో తీయకపోతే కష్టం కదా. మరి అలా
నేను ఏం చేస్తున్నాను మీకు తెలియాలి. అండ్ మీ రివ్యూస్ కూడా నాకు రావాలి, మీ ఇవ్వడానికిను కమెంట్స్ లైక్స్ అవన్నీ కూడా నాకు కావాలి కదా. సో కంపల్సరీ వీడియోస్తో మాట్లాడకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకరోజు అంటే మేనేజ్ చేస్తున్నాను, రోజు అంటే కష్టమైపోతుంది. వీడియోస్తో మాట్లాడకుండా నా ఫ్రెండ్స్తో నా ఫ్రెండ్స్ని హాయ్ చెప్పకుండా అని. సో హాయ్ గుడ్ మార్నింగ్. సో మనం బెండకాయ కట్ చేసి అప్పుడు మిగతా పనులకి కిచెన్కి వెళ్తాను. నించుని చేయలేకపోతాను, కాళ్ళలోకి వచ్చేస్తుంది. బెండకాయ ఫ్రై పెట్టేసాను ఆల్రెడీ. సో ఈ లోపల పప్పు అయిపోయినది, ఇక్కడ రెడీ అయిపోయింది పప్పు ఆల్రెడీ. పప్పు ఆల్రెడీ టమాటా గ్రైండ్ చేసి ఉంచేసాను. టమాటా చారు కోసం గ్రైండింగ్ చేసి చేస్తాను ఈరోజు స్పెషల్ డిఫరెంట్ టైప్లోనే. నేను ఇప్పుడు నేను కూర్చొని కొంచెం టీ తాగుతాను, 10 o'clock అయింది. సో కొంచెం టీ వెయిట్ చేసి నాది మార్నింగ్ తాగాను ఆల్రెడీ, బట్ యా మళ్ళీ ఒకసారి తాగుతాను. అండ్ మురి మిక్స్చర్ తింటాను, టిఫిన్ అది మురి మిక్స్చర్ ఈరోజు. అది తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు తాగడానికి. స్పెషల్ చాయ్ అది కొంచెమే కనిపిస్తూ ఉంటుంది, చాలా తక్కువ తెస్తాను. అంత మా మగ్గు పెద్దది ఉంటుంది కానీ నా చాయ్ బిస్కెట్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఏముంది చిన్న చాయ్ బిస్కెట్ ఇస్తాను, తక్కువ ఉందో చాలా తక్కువ ఉంటుంది. సో 2 biscuits క్రీమ్ తెచ్చాను ఒకటి. అండ్ అక్కడ కాక ఇక్కడ అది ఊరి మిక్చర్ కొంచెం మార్నింగ్ తిన్నాను, అది మరుపు తింటాను ఊరి మిక్చర్. విడిగా కొంచెం అవుతుంది 6:19 అండ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి మార్నింగ్ నుంచి ఏం లేదు, సడన్ గా వర్షం స్టార్ట్ అయింది, సడన్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి కనిపిస్తున్న వంటకైతే చాలా గట్టిగా పడుతుంది, సడన్ గా స్టార్ట్ అయింది సౌండ్తో పాటు చాలా గట్టిగా పడుతుంది. చూడటం ఆగుతుందో లేదో నాకు ఇలానే పడుతూనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మళ్ళీ అప్రెషన్ లేదు. సర్వీస్ చాలా కూడా చాలా బాగుండదు, నేను ఓకే ఓకేగా ఉన్నాను. ఇప్పుడు అవుతుంది 8:30 అండ్ నేను వంట చేస్తాను, గిన్నె మిక్సీ చేస్తున్నాను. అందుకని మధ్యాహ్నం అసలు అంట్లో బాగా కాస్త రెస్ట్ తీసుకున్నాను, వంట స్టార్ట్ చేశాను. ఏం చేస్తానంటే మెల్లమెక్క బంగాళదుంప కూర చేసి మెల్లెక్కడ కూరచాం, దాంతోపాటు చపాతి సోడీతో చపాతి పిండి కలిపి ఉంచేసాను. అండ్ ఇక్కడ మెల్లెక్కర్స్ అవన్నీ కట్ చేసి కూడా ఉంచాను. నేను ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను ముందు. అండ్ దెన్ ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేస్తాను, మనకి పసుపు ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేసి నేను కూర తయారు చేస్తున్నాను. బంగాళదుంప ఇంకా మిల్ మేకర్ వేస్తాను, మసాలాలు అన్ని కలిపిస్తాను. సో ఇప్పుడు వదిలేస్తాను దీనికి కొంచెం. ఈ లోపల నేను ఇక్కడ పిండి కలిపాక దానికి రౌండ్ రౌండ్ బౌల్స్ లా తయారు చేసేస్తాను. చపాతీలన్నీ వత్తేయాలి కదా, నేను చపాతీలు చేస్తాను. లాస్ట్ చపాతీ ఉంది, నెయ్యితో కాలుస్తున్నాను. సో అయిపోయినా మిల్ మేకర్ బంగాళదుంప కూర కూడా అయిపోయింది. సో కాసేపు పోయాక తింటాను. చపాతి చేసి అలసిపోయాను, అసలు ఒంట్లో బాగాలేదు. సో కొంచెం ఎక్కువ పని చేసినా పిచ్చకపోతున్నాను. సో బాగా అలిసిపోయాను, బాగా అంటే బాగా అలిసిపోయాను. సో అది కూర్చోకపోతే నేనేం పని చేయలేను. నేను కనుక మా అన్నకి ప్రాజెక్ట్ కూడా ఉంది, అదో ఒకటి చేయాలి. బాగా అలిసిపోతున్నాను బాబు, ముందు కొంచెం కూర్చుంటాను. చపాతి ఎలాగో అయిపోయింది, కాసేపు ఒక్క 10-15 minutes కూర్చోకపోతే నా వద్ద కూర్చోని లోపల మా అన్న ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేసేస్తాను. సో దట్ ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా అప్పుడు దానికి రేపు లాస్ట్ సబ్మిషన్, అక్కడ ఎన్ని పనులు చేసుకుంటాను రా బాబాయ్. అవ్వట్లేదు, నాకు బాగా టైర్డ్ అనిపించేస్తుంది, వాళ్ళకి అవ్వట్లేదు. నేను ఇక్కడ బొక్కేసుకున్నానని రక్తం వచ్చేసింది. రెడ్ అయిపోయాను కదా బాగా, అక్కడ నేను బొక్కేసుకున్నాను. కొంచెం పేపర్ చిరగబెట్టేసి నా రఫ్ నోట్ నుంచి పెట్టుకున్నాను. బాగుంది, కొంచెంగా బాగుంది, సెట్ అయిపోతుంది. 10:15 మార్నింగ్ పడుకుపోయింది ఆల్రెడీ, 9 o'clock మధ్యాహ్నం రెస్ట్ తీసుకోలేదు పడుకుపోయింది. నేను ఇప్పుడు దాకా మమ్మీ వాళ్ళతో మాట్లాడాను, సాయంత్రం ఆకలేదు బిజీగా ఉన్నాను. అండ్ ఒక టాబ్లెట్ ఉంది అది వేసుకొని పడుకుపోతాను. ఇంకా ఫుల్లీ టైర్డ్, ఇంకా ఇలాగలా టైర్డ్ కాదు, బాగా టైర్డ్గా ఉన్నాను. అసలు హెల్త్ బాగోట్లేదు, ఒక 1 week బాగుంటే ఒక 1 week బాగోట్లేదు. చాలా ఇరిటేట్గా ఉంది మచ్గా. సో
మళ్ళీ రేపు మార్నింగ్కి యాజ్ యూజువల్గా మా అన్నయ్యకి స్కూల్ డ్రెస్సెస్ వచ్చేసరికి చూస్తానికి రేపు స్కూల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. సో ఇప్పుడు రేపటి నుంచి స్కూల్ డ్రెస్ వేయించాలి. ఇంకా స్కూల్ షూస్ నెక్స్ట్ వీక్ తెస్తాను. ఇప్పుడు ఇంకే ప్లాన్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్తాను. కొంచెం హెల్త్ సెట్ అయితే కూడా బాగుంటుంది అని. సో ముగ్గురు ముగ్గురు కలిసి తినేసాం ఒక్కొక్క చపాతి. తను ఒక చపాతి, ఇది ఒక చపాతి, నేను ఒక చపాతి అంతే. సో తినేసి తన ఆఫీస్ చేస్తున్నాను. కూడా హెడేక్గా ఉంది నాగికి అండ్ నాకు కూడా హెల్త్ బాగాలేదు. సో మమ్మీ వాళ్ళతో మాట్లాడడానికి కాసేపు ఉన్నాను. సో ఎనీస్ బికాస్ నేను వాళ్ళ దగ్గరతోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టి మస్తు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుదాం ఇంకొక రోజు ఇంకొత్త కలిస్తే. ఓ మంచి చేస్తే లవ్ యూ జాల్ వల్ల లవ్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, లవ్ యూ, సీ యూ ప్లీజ్. నేను ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాను. ఒక చేతితో కాస్త పట్టుకుంటే లాగేస్తుంది. అంత వీక్ అయిపోయాను నేను. ఇంకా నాకు రోజు నా వెయిట్ కూడా లాస్ అయిపోతూనే ఉంది. ఇంతకు ముందు వెయిట్ లాస్ అవ్వాలని కోరుకున్నాను కానీ మరీ ఇంతలాగా లాస్ అయిపోతే నేను ఏ పనికి ఇంకా ఫిట్ అవ్వలేకపోతున్నాను. ఏ పని చేయాలో తెలియట్లేదు నాకు. ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, ప్లీజ్ వ్యూవర్స్, ప్రే చేయండి నా హెల్త్ తొందరగా సెట్ అయిపోవడానికి. ఐ షుడ్ బి ఫైన్, ఫిట్ అండ్ ఫైన్. నాకు నిజంగా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీ అందరు ప్రేయర్స్ కావాలి నేను తొందరగా ఫిట్ అయిపోవడానికి. మళ్ళీ ముందు నేను ముందులాగా అన్ని పనులు చేసుకొని కొంచెం హ్యాపీ హ్యాపీ జోబియల్గా ఉండడానికి ప్లీజ్ ప్రే చేయండి.